ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మనం పుట్టిన సమయం, తేదీని బట్టి మన భవిష్యత్ను నిర్దేశించవచ్చు. అలాగే చేతిలో ఉండే రేఖలను బట్టి కూడా వారి జాతకాన్ని చెప్పచ్చు. ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి హస్త సాముద్రిక నేటికీ చలామణిలో ఉంది. కొన్నేళ్ల పాటు అత్యంత కూలంకషంగా అధ్యయనం చేసిన నిపుణులైన కొందరు మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పగలుగుతారు. మనందరికీ తెలిసినట్లుగా ప్రతి మనిషి చేతి రేఖలు ఒకే విధంగా ఉండవు. జ్యోతిష్కులు మన చేతుల్లో ఉన్న పంక్తులను చూసి గతం, భవిష్యత్తు గురించి చెబుతారు. ఒక వ్యక్తి తన రెండు చేతులను దగ్గరకు చేర్చున్నప్పుడు ఈ పంక్తులు ఏర్పడతాయి. ఈ రెండు పంక్తులు చేరినప్పుడు ఏం జరుగుతుందో ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. అర్ధచంద్రాకారం కొందరు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది, కానీ అది అందరి చేతుల్లో కనిపించదు. జ్యోతిష శాస్త్ర ప్రకారం నెలవంక చంద్రుడు మంచి సంకేతంగా భావిస్తారు. కాని అలాంటి సంకేతాలు సాధారణం కాదు. రెండు అరచేతుల్లో కనిపించే గుండె యొక్క సంకేతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో చాలా భావోద్వేగంతో నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా ఏ పని వారికి కష్టం కాదు. రెండు చేతులు కలిసినప్పుడు వారు ఈ గీతను చూడకపోతే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. అలాగే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో వారు పట్టించుకోరు. అటువంటి హ్యాండ్లైన్ ఉన్న వ్యక్తులు సంఘటన మంచిదా చెడ్డదా అని గ్రహించగలరు. అలాగే అలాంటి హ్యాండ్లైన్ ఉన్నవారు చాలా ప్రశాంతంగా ఉంటారు, అవిశ్రాంతంగా పనిచేయటానికి ఇష్టపడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇటువంటివి తక్కువగా ఉంటాయి. సాధారణంగా వ్యక్తి తన వయస్సు కంటే ఎక్కువగా ఎదగాలని కోరుకుంటాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.